మంత్రసిద్ధుడు ప్రళయరుద్రుడు 10వ భాగం. సత్యశీలుడు గుహలోపలికి వెళ్ళగానే అక్కడ ఎముకల్ని విరుచుకు తింటున్న రాక్షస కలికాసురుడు కనిపించాడు. వెంటనే తను సర్పంగా మారిపోయాడు. సర్పం వేగంగా వెళ్ళి అతనికి ఎదురుగా అల్లంత దూరాన నిలిచి పడగవిప్పి అతన్ని చూసింది. కలికాసురుడు సర్పంను చూడగానే విస్తుబోయాడు. అదే సర్పం అడవిలో తటస్థపడింది. అది తనన్ను వెంటాడుతూ గుహను చేరిందనుకున్నాడు. తన వంటి వీరుడి మీద పగ తీర్చుకోవాలని ప్రయాసపడి ప్రయత్నిస్తున్న సర్ప సాహసానికి మెచ్చుకున్నాడు. అయినా అటువంటి విషపు పురుగును బ్రతకనీయకూడదనుకుని నిదానంగా లేచి నిలబడి సర్పం వైపు చూస్తున్నాడు. కలికాసురుడు ముందుకు నడవటం గమనించిన సర్పం అతనికి చేతికి చిక్కకుండా తప్పించుకొని ఎటో వెళ్ళిపోయింది. కలికాసురుడు సర్పాన్ని ఎలాగైనా పట్టుకొని చంపాలన్న తలంపుతో అక్కడనే వెతుకుతున్నాడు. సర్పం ఎంతకీ కనపడలేదు. అతని ఎదుట నుండి తప్పించుకు వెళ్ళిన సర్పం రాక్షస కలికాసురుడి కంట పడకుండా అతను త్రిశూలం ఉంచిన స్థలానికి చేరింది. ఒకసారి పడగ విప్పి చుట్టూ చూసింది. మరుక్షణంలో సర్పం సత్యశీలుడిగా మారిపోయాడు. రెప్పపాటు కాలంలో త్రిశూలాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటికే నరవాసన తగలటంతో కలికాసురుడు, "నరుడు, నరుడు" అంటూ అక్కడికి చేరాడు. కలికాసురుడు ఆగి సత్యశీలుణ్ణి సూటిగా చూశాడు. ఒకనాడు ఆ సత్యశీలుడే తన ఎదుటపడి చేజిక్కించుకోకుండానే సర్పమవటం, తప్పించుకుపోవటం స్ఫురణకు వచ్చింది. అంతలోనే ఆవేశపరుడయ్యాడు. "ఎవరు నువ్వు?" అని కలికాసురుడు గట్టిగా అరిచాడు. "నిన్ను సంహరించి తపశ్శక్తి సంపన్నులను కాపాడాలని వచ్చిన మానవ వీరుణ్ణి, తెలిసిందా?" అని సత్యశీలుడు చెప్పాడు. కలికాసురుడు గట్టిగా నవ్వుతూ, "ఓరి వెర్రిపీనుగా, నువ్వు నన్ను సంహరిస్తావా?" అని మళ్ళీ మళ్ళీ గట్టిగా నవ్వాడు. "నీ గర్వం నాకు తెలుసు. దైవశక్తి సంపన్నుడైన మానవుని చేతిలో నీకు చావు తప్పదని ఆనాడు బ్రహ్మ నీకిచ్చిన సందేశం నువ్వు మర్చిపోయినా నాకు గుర్తున్నది" అని సత్యశీలుడు సమాధానమిచ్చాడు. "నువ్వు దైవశక్తి సంపన్నుడివా?" అని కలికాసురుడన్నాడు. "నువ్వు బ్రహ్మవర ప్రసాదివా?" అని సత్యశీలుడు ఎదురు ప్రశ్న వేశాడు. "చూద్దువుగాని నేనెవరో" అంటూ సత్యశీలుని మీదకు వెళ్ళి అతన్ని గుప్పెట ఇరికించుకొని మొహంలో చూస్తూ గట్టిగా నవ్వాడు. "ఇప్పుడు నిన్ను మింగేస్తాను, నువ్వు నా పొట్టలో పడి జీర్ణమవుతావు" అని కలికాసురుడు గట్టిగా నవ్వాడు. "జీర్ణమవుతానో, పొట్ట పగలగొట్టుకు వెలుపలకు రాగలనో ఎవరు చెప్పగలరు?" అని సత్యశీలుడన్నాడు. అతను ఇచ్చిన సమాధానంకు రాక్షస కలికాసురుడు సహించలేకపోయాడు. నోరు తెరిచి సత్యశీలుణ్ణి నోటిగుండా పంపివేశాడు. సత్యశీలుడు ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. కావాలని కలికాసురుడి కడుపులో ప్రవేశించి నాభి వద్దకు చేరాడు. కలికాసురుడు మళ్ళీ మళ్ళీ గర్వంతో నవ్వుతున్నాడు. అతని పొట్టలో పీఠం వేసుకుని కూర్చున్న సత్యశీలుడు తన వద్ద అప్పటి వరకు భద్రంగా ఉంచుకున్న త్రిశూలం తీసి అవసరమైనంత వరకు కన్నం పెట్టాడు. దాంతో కలికాసురుడి పొట్టను చీల్చుకొని బయట ప్రవేశించాడు. ఆ సమయంలో బాధ ఎక్కువై గుహ ప్రతిధ్వనించేటట్టు కలికాసురుడు అరిచాడు. అప్పటికే కలికాసురుడి రక్తం అక్కడ ప్రవాహమై ప్రవహిస్తున్నది. అతను మాత్రం మరణించలేదు. బాధతో చీలిన పొట్టను అదిమి పట్టుకొని గంతులు వేస్తున్నాడు. ఆ సమయంలో సత్యశీలుడు చేపట్టిన త్రిశూలంను ఆశ్చర్యంతో చూశాడు. "ఆ త్రిశూలం నీకెక్కడిది?" అని గట్టిగా అరిచాడు. "ముందు ఈ త్రిశూలం నీ గుహలో ఎందుకు ఉందో చెప్పు" అని సత్యశీలుడన్నాడు. "అది నాది" అని కలికాసురుడు బాధపడుతూనే అన్నాడు. "కాదని నాకు తెలుసు. దీన్ని నువ్వొక మహర్షి నుండి అపహరించావు, నేను నీ దగ్గర నుండి అపహరించాను. కానీ దైవశక్తి గల ఈ త్రిశూలం నా దగ్గరుంటే దేశక్షేమం, నీ దగ్గరుంటే నిరుపయోగం" అని సత్యశీలుడన్నాడు. "ఇక నిన్ను బ్రతకనివ్వను" అని కలికాసురుడు అంత బాధలోనూ ఆయుధాన్ని సృష్టించుకొని సత్యశీలుడి మీదకి ఝుళిపించాడు. ఆ ఇద్దరూ కలయబడి తీవ్రంగా పోరాడుతున్నారు. సమయం కనిపెట్టి చేతపట్టిన త్రిశూలంతో కలికాసురుణ్ణి గట్టిగా పొడిచాడు సత్యశీలుడు.
అప్పటికప్పుడే రక్తపు మడుగులో పడి కలికాసురుడు మరణించాడు. సత్యశీలుడు త్రిశూలంను భద్రంగా ఉంచుకున్నాడు. గుహ బయటకు అడుగుపెట్టాడు. అవతలగా ఉన్న గుర్రం అతని ఎదుటకు పరిగెత్తుకు వచ్చింది. వెంటనే ఉత్సాహంతో గుర్రం మీద వాలి గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. కొంతసేపటికి సత్యశీలుని గుర్రం శివతేజ మహర్షి వేళ్లాడుతున్న చెట్టు దగ్గరకొచ్చింది. అతను గుర్రం మీద నుండి దూకి తన వద్ద ఉన్న రుద్రాక్ష మాలను ఆయన కంఠానికి అలంకరించాడు. త్రిశూలం కళ్ళకద్దుకొని ఆయన చేతికిచ్చాడు. మరుక్షణం శివతేజ మహర్షి చెట్టు కొమ్మ నుండి విడిపోయాడు. "చిరంజీవి, నాకు సహాయపడిన నీ మనస్సు చాలా గొప్పది" అని శివతేజ మహర్షి సత్యశీలుని భుజాలు పట్టి తృప్తిగా ఊపిరి పీల్చుకొని అన్నాడు. "తమ ఆశీర్వాదమే కదా స్వామి" అని సత్యశీలుడు వినయంగా అన్నాడు. "నువ్వు సామాన్యుడవి కావు, ప్రపంచ ప్రథమ వీర రత్నంగా ప్రకాశిస్తావు" అని శివతేజ మహర్షి అన్నాడు. "స్వామి, ఇప్పుడు నేను అవశ్యం మంత్రసిద్ధుణ్ణి కలవాలి" అని సత్యశీలుడన్నాడు. "నాకు తెలుసు చిరంజీవి, నువ్వు నా పట్ల చూపిన భక్తి శ్రద్ధలకు నిన్నాశీర్వదించి నీకు సహాయపడటమే నాకు కావాల్సింది" అని అన్నాడు. అనంతరం కొద్ది ఘడియలు తీవ్రంగా యోచించాడు. అక్కడే తీరికగా కూర్చొని వెంటనే తేరుకొని సత్యశీలుణ్ణి చూసి చిన్నగా నవ్వాడు మహర్షి. "ఏమిటి స్వామి" అని సత్యశీలుడు అర్థం కానట్టు అన్నాడు. "భగవంతుడు మనుషులకి ఈ మట్టి బొమ్మలతో వింత వింత నాటకాలాడిస్తాడు. మంత్రసిద్ధుడు ఎవరో కాదు, నీతో పాటు రక్తాన్ని పంచుకు పుట్టినవాడు" అని శివతేజ మహర్షి అన్నాడు. "స్వామి, మీరన్నది బోధపడలేదు" అని సత్యశీలుడు తెల్లబోయి చూస్తూ అన్నాడు. "అవును చిరంజీవి, గతాన్ని స్ఫురణకు తెచ్చుకో" అని శివతేజ మహర్షి అన్నాడు. సత్యశీలుడు ఆలోచనలో పడ్డాడు. "మీది విశాలనగర పాలనలో ఉన్న పొందరు గ్రామం. ఆ గ్రామం విశాలనగరానికి చాలా దగ్గర. మీ తండ్రి రత్నం వడ్రంగి పనిచేసి ఆలుబిడ్డల్ని పోషించుకుంటూ ఉండేవాడు. అప్పట్లో మీ తల్లిదండ్రులకు మీరిద్దరే సంతానం. నువ్వు మీ అన్న, మీ అన్న పేరు ముత్యం, నీ పేరు సత్యం, అవునా?" అని అడిగాడు. "అన్న పేరు తెలియదు కాని నా పేరు సత్యం" అని సత్యశీలుడు సమాధానమిచ్చాడు. "నీకు తెలియకపోవడం సహజం. నీకన్నా నీ అన్న 8 సంవత్సరాలు పెద్దవాడు. నీ అన్న ఊరిని తల్లిదండ్రులను విడిచి వెళ్లే నాటికి నీకు 2వ సంవత్సరం" అని శివతేజ మహర్షి అన్నాడు. "తర్వాత చెప్పండి స్వామి" అని సత్యశీలుడు కుతూహలం కనపరిచి అన్నాడు. "నీ అన్న ముత్యం అతి గారాభంగా పెరిగినవాడు. అతను ఏం చేసినా నీ తండ్రి సహించి ఊరుకునేవాడు. అందువలనే నీ సోదరుడికి మంచి గుణాలు అబ్బలేదు. సోమరితనం పెరిగిపోయింది. పైగా ఇంటి మీదకి తరచుగా తగాదాలు తెస్తుండేవాడు. ఇలా జరగడం నీ తల్లిదండ్రులకు బాధాకరమైంది. తనయుణ్ణి మంచిదారిన పెట్టాలని ప్రయత్నించి విఫలులైనారు. కాని అతని దుర్నడతకు అనుక్షణం బాధపడుతూ అభివృద్ధిలోకి రాడన్న దిగులుతో కుమిలిపోతూ ఉండేవారు. ఇలా ఉండగా నీ అన్న తోటి వయస్సుగల పిల్లలతో పేచీపడ్డాడు. వాళ్ల మధ్య తగాదా తీవ్రమైన కొట్లాట వరకు తెచ్చింది. పిల్లలు పిల్లలు కొట్టుకుంటున్న సమయంలో పొందూరు గ్రామాధికారి కుమారుడు కాలుజారి ఏట్లో పడి అప్పటికప్పుడే మరణించాడు. తోటి పిల్లలంతా చనిపోయిన వాడిని ఏట్లోకి తోసింది నీ అన్న ముత్యమని చెప్పారు. గ్రామాధికారి ఆవేశపరుడై మీ ఇంటి మీదకు తగాదాకు వెళ్ళాడు. మీ తండ్రి క్షమాపణ కోరాడు. అతను కోరిన క్షమాపణతో గ్రామాధికారి తృప్తి చెందలేదు. విశాలనగరం వెళ్ళి అప్పటి మహారాజు కిరణపాలునికి ఫిర్యాదు చేశాడు. కిరణపాలుడు పిల్లలను విచారణ జరిపే అభిప్రాయంతో అందరినీ రాజకొలువుకు రప్పించమని ఉత్తర్వు జారీ చేశాడు. అప్పటికే నీ అన్న ఇంటికి రావడం, నీ తండ్రి అతన్ని చితగొట్టి ఇంటి నుండి వెళ్ళిపొమ్మనడం జరిగింది. కాని ముత్యం తను నేరం చేయనందుకు ఇంట్లోనే ఉండి కుమిలిపోతున్నాడు. అదే సమయంలో రాజభటులు అతని కోసం రావడం జరిగింది. అది తెలియగానే నీ సోదరుడు బెదిరి పెరటిదారిన గోడ దూకి అయిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటికి నీ వయస్సు 2 ఏళ్ళని చెప్పాను కదా. పెద్ద కుమారుడు ఆ విధంగా మారి తమకు దూరం కావడంతో నిన్ను భయభక్తులతో పెంచారు. అందుకే నువ్వు సద్గుణ సంపన్నుడవైనావు" అని శివతేజ మహర్షి క్షణమాలోచించి ఆగిపోయాడు.
తర్వాతేమైంది స్వామి అని సత్యశీలుడు ప్రశ్నించాడు. నీకొక చెల్లెలు పుట్టింది. ఆ పసికందు పురిట్లో ఉన్న సమయంలోనే మీ తల్లి ఒక వ్యాధికి గురై మరణించింది. వీరసేన నిరంకుశ పాలన ఎక్కువైంది. మంచి చెడు పాటించడం లేదు. అనేక రకాలైన పన్నులు విధించి వసూలు చేస్తుండేవారు. ఆ సంబంధంగానే నీ తండ్రి మహారాజు వీరసేన హింసకు బలైనాడు. వీరసేన నీ తండ్రిని చంపిస్తున్న సమయంలో నువ్వక్కడే ఉన్నావు. కానీ పసివాడివి, సహించలేకపోయావు. నీ తండ్రి రక్తాన్ని చూసి భయపడ్డావు. పసికందు అయిన నీ చెల్లెల్ని భుజాన వేసుకొని ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని శివతేజ మహర్షి అన్నాడు. ఇప్పుడు నా చెల్లెలు బ్రతికుందా స్వామి, ఎక్కడున్నది అని సత్యశీలుడు ఆతృతగా ప్రశ్నించాడు. ఇంకా ఉంది.